ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిలో ఉప్పలపాడు బ్రిడ్జ్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు చెట్టుకొని పంటించారు. చెట్టు తగలపడిపోతుందని సోషల్ వర్కర్ వేరమల్ల మధుకి స్థానికులు తెలియజేయగా రెవెన్యూ వారికి అగ్నిమాపక కేంద్రం వారికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు. వెనువెంటనే మధు సంఘటనా స్థలానికి చేరుకుని సమీప ఇళ్ల వద్ద నుండి రిటైర్డ్ విఆర్ఓ మోహన్ సహాయంతో నీటిని తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక అధికారి ఇమాన్యుయల్ ఆద్వర్యంలో అగ్నిమాపక యంత్రం ద్వారా నీటిని వెదజల్లి మంటలను ఆర్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.